దగ్గరికి రావడం అట్లాంటి సాధారణంగా అందరం గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత చలిలో కూడా అందరూ టైం తీసుకొని వచ్చి దేశపతి గారితో కలిసి ముచ్చటించాలని అనుకోవడం చాలా ముచ్చటగా ఉంది. ఎక్కువ సమయం వృధా చేసుకోకుండా వారి నుంచి మరిన్ని కబుర్లు తెలుసుకుందాం అందరము. సో థ్యాంక్ యూ దేశపతి గారు వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు అట్లాంటి. చాలాసార్లు ఉద్యమ సమయంలో హనుమంతుడు నేను అంటే తిరిగి కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా కానీ సాహిత్యం అంటే చిన్నప్పటి నుంచి అభిమానంతో ఈ మాట పత్రిక మేము 20 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాము. అది భారతీయ భాషల్లోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ పత్రిక అనుకోవచ్చు ఏమిటి. నేను నాకు తెలుసు అదే మొట్టమొదటి పత్రిక, ఎందుకంటే అప్పటికి తెలుగు భారతీయ భాషల్లో కనిపించడం అనేది ఇంటర్నెట్లో భారతీయ భాషలో కనిపించడానికి చాలా అవసరం పడాల్సి వచ్చేది. కానీ నేను యూనికోడ్ కమిటీలో కోర్ మెంబర్గా ఉన్నాను కాబట్టి నాకు రుసుకులు తెలుసు కాబట్టి మొట్టమొదటిసారి తెలుగు ఫాంట్ మీరే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైనమిక్ ఫాంట్స్తో చేయడం వల్ల ఈ మాట పత్రిక దాని ద్వారా నాకు కొంత గుర్తింపు కూడా వచ్చింది. థ్యాంక్స్ చెప్పినందుకు. నిజానికి ఇది నా గురించి కాదు, దేశపతి గారు మనకు తెలుసు ఆయన అంటే నాకు చాలా ధన్యవాదాలు. అట్లాంటి అందరి తరఫున స్వాగతం అండ్ ఓపెన్ ఆఫ్ దేర్ మీటింగ్ టు ఇండియా. సురేష్ గారు ధన్యవాదాలు. సురేష్ గారు ధన్యవాదాలు. శిష్యు మీకు నమస్కారం. ఇప్పుడు అన్నగారిని చెప్పాలంటే ఒక కూరలో ఉప్పు ఎట్లనో తెలంగాణ ఉద్యమంలో అన్నగారి పాటలు కానివ్వండి, మాటలు కానివ్వండి, సాహిత్యం కానీ ఆ తెలంగాణ ఉద్యమానికి. అందరికీ నమస్కారం. నాకు పెద్దగా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నది కానీ అన్న మీ కొరకు కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. నేను మాట్లాడిన తర్వాత ప్రశ్నలు వేయడానికి రెడీ ఉన్నాను. మన తెలంగాణ చరిత్ర, మన తెలంగాణ కవిత్వం, తెలంగాణ యాస భాష ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకుంటే నాకు కొద్దిపాటి భాషా జ్ఞానము, పాట పాడే స్ఫూర్తి, కొంత ఉపన్యసించేటువంటి తత్వం ఇవన్నీ ఉన్నందుకు వీటి సహాయంతో ఒక ఉద్యమంలో నేను భాగస్వామ్యం నాకు లభించిన గౌరవం ఇది. నేను ఇవాళ అట్లాంటాకు వస్తే మీ అందరూ ఇంత ఆత్మీయంగా ఇంత చలి మణికిస్తుండే దాన్ని లెక్క పెట్టకుండా వచ్చి కూర్చొని నాతో ఆత్మీయంగా గడపాలని అనుకున్నందుకు మొట్టమొదటి మీ అందరికీ కూడా నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి సందర్భాలు చాలా గొప్పవండి, వ్యక్తులు ఎప్పుడు నిమిత్త మాత్రమే. సందర్భం వ్యక్తుల్ని ఉన్నతుల్ని చేస్తుంది, సామాన్యుల్ని కూడా అసామాన్యులుగా మార్చేది సందర్భం. చెప్పులు పుట్టుకునే కారణంపైన మ్యాక్సిమ్ గోర్కీ రష్యా విప్లవం వల్ల ఒక మహారచయితగా ఎదిగాడు. ఆయన రాసిన అమ్మ నవల యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది, కార్మిక ఉద్యమాలకి గొప్ప ప్రేరణగా నిలిచింది. కనుక ఆ సందర్భం ఆయన అంతటి వాటి చేసింది. అట్లా మనకు గాంధీజీ ఆయన పుట్టినటువంటి ఒక జైన వైశ్య కుటుంబంలో ఆయన జన్మించాడు, చదువుకున్నాడు, దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు, అక్కడ వర్ణ వివక్షను చూశాడు ఆయన, ఆ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించినాడు, ఆ స్ఫూర్తితో భారతదేశానికి వచ్చినాడు, ఆ దేశంలో కాంగ్రెస్ ఆయన ముందుండి నడిపించినాడు, కొన్ని ఆదర్శాలకు నిలబడ్డాడు. అందుకే వాళ్ళ ఎంత గౌరవం గాంధీ అంటే నిజానికి వాళ్ళ ప్రపంచంలో బయటకు తెలిసిన పేరేదైనా ఉందంటే ఒక భారతీయుడి పేరు అది గాంధీ మహాత్మా పేరు. నాకు మన దక్షిణాఫ్రికా పొందే అనిపించింది, కళలో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ క్రాడిల్ ఆఫ్ మ్యాన్ అనేది మానవ జాతి ఆవిర్భవించిన చోటు జోహన్స్బర్గ్ దగ్గరలో. అక్కడ వెళ్తే వాళ్ళు ఫ్రీడమ్ మార్చ్ అని ఒక అన్ని విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాల్లో మొదట నెల్సన్ మండేలా, ఆ తర్వాత ఇంకొక నాయకుడి తర్వాత గాంధీజీ విగ్రహం.
గాంధీజీ అనే ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి కదా. కానీ ఎప్పుడు కూడా కాలం గొప్పది, సందర్భం గొప్పది. ఆ సందర్భం మనుషుల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. నిజానికి నేను చాలా 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 అర్హమని, నాకు నేనంత గొప్పగా సాహిత్యం ఏమి లోతులేమి నేనేమి చదవలేదు, ఏదో కొద్దిపాటి అభిరుచి అంతే. మీ అందరిలాగానే చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుతున్నది, ఏదో కొద్దిగా మా ఇంటి పక్కన వేమగంటి నరసింహాచార్యులు గారు అని ఒక కవి ఉండేవాడు, వాళ్ళ ఇంట్లో వెళితే అన్ని పుస్తకాలు కనిపించాయి. ఆ పుస్తకాలు చూస్తే కలిగిన స్ఫూర్తి, చిన్నప్పటి నుంచి ఏదో కొంచెం పుస్తకాలు చదివేటువంటి అలవాటు, దానివల్ల కొంచెం భాషా జ్ఞానం పెరుగుతుండడం, వీటన్నిటి తోడు ఉద్యీన రచయితల సంఘం అని మాకు సిద్దిపేటలో నందిని సిద్ధారెడ్డి గారు వీళ్ళందరూ ఏర్పాటు చేసినప్పుడు సాహిత్య సంస్థ. ఆ సంస్థ పరిధిలోకి నేను వెళ్ళిన తర్వాత మనకున్న ఈ కొద్దిపాటి జ్ఞానంతో ఏదైనా ఒక సామాజిక ఉద్యమం ఏర్పడటం, దాంట్లో మన వంతు భాగస్వామ్యాన్ని మనం పంచుకోవాలి, మనకు అక్షర జ్ఞానం ఉంది కనుక అందులో కవిత్వం రాయాలి కనుక. నాకు అప్పుడు ఒక కవి రాసిన తెలుపు, నేను శ్రీనివాస్ గారు రాసిన ఒక కవిత ఎప్పుడు గుర్తొస్తుంది అనమాట, మంచి కవిత. అక్షరానికి పాలు తాపి పదం చేయాలి, పదానికి అన్నం పెట్టి వాక్యం చేయాలి, వాక్యానికి శిక్షణ ఇచ్చి కవిత్వం చేయాలి, కవిత్వానికి జీవితాన్ని ఇచ్చి ఆయుధం చేయాలి అన్నాడు. ఆ కవిత్వం జీవితంతో నిండిందైతే, జీవితానికి దగ్గరగా ఉన్నదైతే, ఆ జీవన సారాన్ని, అది ఆ మానవ జీవన సారాన్ని నింపుకున్న కవిత్వం అయినప్పుడు అది అమితంగా ప్రభావితం చేస్తుంది. అది మనుషుల్ని చాలా గొప్ప త్యాగాలకు పురిగొల్పుతుంది. మనం ఏ ఉద్యమం చూసుకున్నా కానీ ఆ ఉద్యమంలో సాహిత్యం చాలా గొప్ప పాత్ర నిర్వహించింది. నన్ను ఇన్స్పైర్ చేసింది, మేము మంజీర రచయితల సంఘం పరిధిలోకి వచ్చి అనేక ఉద్యమాల్లో, మద్యపాన వ్యతిరేక ఉద్యమంలోను, అశ్లీల వ్యతిరేక ఉద్యమంలోను, రకరకాల ఉద్యమాల్లో మేము భాగస్వామ్యం పంచుకున్నాం. రచయితలు రచయితలు అంటే కేవలం రాయడానికి పరిమితం కావద్దు, అది రాయడంతోనే పని అయిపోయిందని అనుకోవద్దు, కార్యాచరణలు కూడా ఉండాలి. ఎవరైతే గొంతు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ గొంతునిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే శ్రీశ్రీ అన్న మాట అంటే ఇన్స్పైరింగ్, అది ఎప్పుడు మా సభలో అక్కడ రాసేవాడు, కష్టజీవికి ఇరుపక్కల నిలబడ్డవాడే కవి. కష్టజీవి అన్న మాట కనుక చూస్తే దానికి ఇటువైపున క అనే మాట, చివరిన వి అనే మాట ఉంటుంది. కానీ కష్టజీవికి ఇరుపక్కల నిలబడ్డవాడే కవి అని, బాధకు పర్యాయ పదం కవిత్వం అని, ఇవన్నీ నినాదాలుగా రాసేవాడు. అవి స్ఫూర్తినిచ్చాయి, అవి ఇన్స్పైర్ చేసినాయి చిన్నప్పుడు. ఆ తర్వాత అక్కడికి వచ్చి చెప్పేటువంటి ఉపన్యాసాలు, నేను మొట్టమొదటి చదివింది తెలంగాణలో ఏం జరుగుతుంది అని జయశంకర్ గారు రాసినటువంటి పుస్తకం. నాకు జయశంకర్ గారి వ్యక్తిత్వం చాలా ప్రభావితం చేసింది, స్వార్థంగా ఆయన పనిచేసిన టీం. ఆయన 69 ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నాడు, ఆ ఉద్యమం ఒప్పుకుంది కొంతకాలం, కానీ నిరాశ పడలేదు, నిరంతరం చెప్తూ పోయాడు. ఒక సత్యానికి ఒక శక్తి ఉంటుంది, ఏదో ఒక రోజు మళ్ళీ దానికి సంబంధించిన ఒక సందర్భం వస్తుంది, దాన్ని ప్రజలు వినవలసి వస్తుంది, అది మళ్ళీ ఒక సమాజ పరివర్తనకు కారణమవుతుందని నమ్మి చెప్తూ వెళ్ళాడు, నిరంతరం చెప్తూ చెప్తూ వెళ్ళాడు, రాసుకుంటూ వెళ్ళాడు. కరీంనగర్లో ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక పాస్టర్ ఉండేవాడు, ఫాదర్. ఆయన ఒక చిన్న టేబుల్ వేసుకుని దాని మీద బైబిల్ పెట్టుకుని చదువుతూ చెప్తున్నారు. వింటున్నారా వింటలేరా అన్నది ఆయనకు పట్టలేదు, ఆయన మానని ఆయన చెప్తుండేవాడు, వినని వినకపోని నేను చెప్తాను. సరిగ్గా జయశంకర్ గారు కూడా అట్లా చెప్తూ పోయారు, కొన్ని ఏళ్ల పాటు చెప్తూ వచ్చారు. కానీ 96 తర్వాత ఒక సందర్భం వచ్చింది, అది అందరినీ ప్రభావితం చేసింది. 96 నుంచే మమ్మల్ని తెలంగాణ ఆవహించింది, తెలంగాణ ఆవహించి ఇంకా ఉద్యమంలోకి మొట్టమొదటి నిజానికి రచయితలు మేధావులు కదిలారు, కదిలి మాట్లాడటం మొదలుపెట్టి ఇదంతా జరుగుతున్న క్రమంలో ఆ తర్వాత రాజకీయ నాయకుడు రావటం, సారథ్యం వహించడం, ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వాన్ని ఆయన అందించారు. మీరందరూ కూడా ఇప్పటిదాకా మాట్లాడుతూ కేసీఆర్ గారి ప్రతి పంచ్లో దేశపతి శ్రీనివాస్ ఉంటాడని మా శివకుమార్ చెప్తుంది, అది అతిశయోక్తి. అంటే కొన్నిసార్లు మేము ఆయన ఉపన్యాసం చెప్పడానికి ముందు మాతో చర్చించడం లేదా ఆ సినాప్సిస్ రాయటం లాంటి పనులు నేను చేసినాను, కానీ ఆయన సహజంగా మంచి వక్త, ఆయన బాగా మాట్లాడగలరు. దానికి సాహిత్య జ్ఞానం,
మీరు చాలాసార్లు వినే ఉంటారు ఆయన మా సాహిత్యంలో బాగా రాజకీయ ఉపన్యాసాల్లో పద్యాలు ఉదహరించేవాడు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతులు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులగుచు ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమీ ప్రజ్ఞానిధులుగా ఉన్నానని భర్తృహరి సుభాషితంలోని పద్యాల్ని కోట్ చేస్తూ మనం ఆ చివరి ఫలితం అందేంత వరకు పోరాడాలి, దానికి అవసరమైనటువంటి ఆ సహనాన్ని ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పి నేను పద్యాలు ఆధారంగా చెప్పేది. సరే శ్రీనాథుడు పల్నాడు గురించి చెప్పినటువంటి పద్యాల్ని కోట్ చేసేది. అట్లా ఆయనకి పద్యం మీద మక్కువ, పసితనం నుంచి ఆయన పద్యాన్ని ప్రేమించాడు, సాహిత్యం చదువుకున్నాడు, సాంఘిక వాస్తవికత తెలుసు, అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో రూట్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంత ఉద్వేగంతో ఉన్నటువంటి నాయకులు, భావోద్వేగాలు ఉన్న నాయకులు. చాలాసార్లు నాయకులు ఎట్లా ఉంటారు, ఓకే మేనేజ్మెంట్ తెలిసి ఉంటుంది, కానీ అట్లా కాకుండా భావోద్వేగాలు ఉన్నటువంటి నాయకులు మాసెస్తో ఐడెంటిఫై అవుతారు. మాసెస్ ఎప్పుడు ఐడెంటిఫై అవుతారంటే ఆ నాయకులు భావోద్వేగాలు కనిపిస్తారు, ఇంటి రవాణాతో అట్లా ఐడెంటిఫై అయ్యారు. అటువంటి ఒక భావోద్వేగాలు కలిగినటువంటి నాయకుడు మంచి అందమైన తెలంగాణ భాష మాట్లాడగలగడం, సహ జనాన్ని చేరగలగడం. ఇవాళ కూడా మనకి జనం దగ్గరికి పోయినప్పుడు మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే మన మధ్య ఉండే అడ్డంకి భాష వేరు, వాళ్ళు మాట్లాడే భాష వేరు, మనం మాట్లాడే భాష వేరు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల వల్ల, పత్రికల వల్ల, వీటన్నిటి వల్ల ఏమైందంటే భాష బాగా మారిపోయింది. మనం ముఖ్యంగా నాలాంటి వాడు, నేను ఎక్కువగా నవలల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, పత్రికల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, రేడియో నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. వీటి వల్ల ఏమైపోయిందంటే ప్రజలు మాట్లాడే భాషకి నా భాషకి మధ్య చాలా అంతరం ఉండేది. ఒక గ్రామంలోకి పోయి ఒక విషయం మాట్లాడదామంటే నేను మాట్లాడుతున్న భాష నాకు సరిపోయేది కాదు. దానికోసం నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మా అమ్మ మాట్లాడినట్టు మాట్లాడాలి, మా నాయన మాట్లాడినట్టు మాట్లాడాలి అని దాన్ని ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆ భాష నుంచి దూరం అయిపోయాను కనుక వీటి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కనుక. కేసీఆర్ గారికి ఆ తెలంగాణ భాష సజీవంగా ఉంది కనుక ఆయన దాంతో మాట్లాడడం వల్ల ఆయన ఉపన్యాసం చెప్తుంటే ఒక ఒగ్గు కథ వినడానికి విన్నట్టు వచ్చారు జనాలు. అట్లా ఇన్స్పైర్ చేయగలిగాడు ఆయన గొప్ప వక్త. మా సహాయం అనేది చాలా చిన్నది, ఆయననే గొప్ప వక్త. కానీ కొన్నిసార్లు ఒక కీర్తి అట్లా వస్తుంది ఆయనతో కూర్చోవటం వల్ల. ఎప్పుడో ఒకసారి ఉపన్యాసం రాయటం లేదంటే జనంలో అచ్చేది ప్రసాద శ్రీనివాస ప్రతి ఉపన్యాసం. భాష అంటే కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు భాష, అంతకంటే చాలా విస్తృతి ఉంది భాషకి. భాష కేవలం నా భావం నీ వరకు తెలియజేయడం కోసం మాత్రమే కాదు, భాష అనేది ఒక జ్ఞాపకాల బ్యాంక్. మనకి మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఒక సంచితం బ్యాగేజ్ అంతా కూడా మన భాషలో ఉంటుంది, మనం మాట్లాడే దాంట్లో ఉంటుంది. ఒక సామెత ఒకనొక భౌగోళిక పరిస్థితులు, భౌతిక పరిస్థితులను బట్టి ఒక సామెత వస్తుంది. అయ్యో చేపలు కూడా తినలేనంత పేదవాడు అని బెంగాలీలు అంటారు, ఎందుకంటే అక్కడ చేపలు తినడం చాలా బాగుంటుంది. కనుక చేపలు కూడా తినలేనంత పేదవాడు, చేపలు తినటం అందరికీ అందుబాటులో ఉంది, అది కూడా తినలేనంత పేదవాడు అనే సామెత బెంగాల్లో పుడుతుంది తప్ప మన దగ్గర ఉంటుంది. కానీ మన భౌతిక పరిస్థితులను బట్టి మన దగ్గర ఒక సామెత వస్తుంది. కనుక ఆ భౌగోళిక పరిస్థితులు మన భాషలో ఉంటాయి. మన దగ్గర ఉండే చెరువులు, మన దగ్గర ఉండే నీటి వ్యవస్థ కావచ్చు, మన దగ్గర పంటలు కావచ్చు, మన దగ్గర ఉండేటువంటి అనుబంధాలు కావచ్చు, వీటన్నిటిని బట్టి ఆ భాష రూపొందుతుంది. మానవ సంబంధాలు, భూమి, వ్యవసాయము, వీటన్నిటి కలయికలోంచి భాష ఏర్పడుతుంది. కనుక ఆ భాషలో మనం ఉంటాం, ఆ భాషలో మనదైనదంతా ఆ భాషలో ఉంటుంది. కనుక భాష కోల్పోతుంటే దుఃఖం అంతా ఏంటి అని అంటే మన వేళ్ళు తెగిపోతాయనే బాధ. ఒకవేళ మనం భాషను కోల్పోవటం అంటే మన వేళ్ల నుంచి మనం దూరం అయిపోయినట్టు. అందుకనే భాష పట్ల మనిషికి అంత మమకారం ఉంటుంది. భాషలో నీ ఐడెంటిటీ ఉంటుంది, నీ అస్తిత్వం ఉంటుంది, నీదైన ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికీ మన తెలంగాణ ప్రాంతాల్లో అందమైన తెలుగు బతికి ఉంది, ఒక లిరిసిటీ ఉంటుంది మన వాళ్ళు మాట్లాడుతుంటే, ఒక కవిత్వం లాగా మాట్లాడుతుంది. మనం కోల్పోయాం ఆ భాషను, అంటే కొంత షాణిగా మాట్లాడాలని చెప్పి, పాలిష్డ్గా మాట్లాడాలని చెప్పి మనం ఏం చేసామంటే ఒక అందమైన భాషను మనం వదులుకున్నాం. మీరు గ్రామాల్లోకి పోయి మాట్లాడితే వాళ్ళు ప్రతిదానికి ఒక సామెత వాడుతూ మాట్లాడతారు.
బాగున్నా తాత అంటే ఏం బాగున్నాడు బిడ్డ అడవిలో పొద్దు ఊకినట్టయింది నా బతు అన్నట్టు. నిజంగా అడవిలో పోతూ ఉన్నప్పుడు పొద్దు ఊకితే అది ఎంత అవస్థ, రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, పాములుంటాయి, తేళ్లుంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, వీటన్నిటి మధ్య వాటన్నింటినీ దాటుకుంటూ ఆ చీకట్లో తడుముకుంటూ ప్రయాణం చేయాలి. అంత కష్టాల్లో ఉన్నాను అంటే నాకు అగమ్య గోచరంగా ఉంది అని చెప్పడం కోసం ఒకే ఒక వ్యక్తీకరణ, అడవిలో పొదుగుకినట్టయింది నా బతుకు అన్నట్టు. లేదా ఏ అమ్మ దగ్గరికి పోయి ఎట్లున్నావు వాడిని ఏముండు బిడ్డ గుడి కొంగలు బతికేలా తీస్తున్నాం అని అంట. అది చాలా మనం కమ్యూనికేట్ చేస్తుంది వాళ్ళు అట్లా అనడం అనేది. దాన్ని మనం ఏమనుకుంటామంటే భాషని పండితులు సృష్టిస్తారు అనుకుంటాం. పండితులు ఏమి సృష్టించరు, పండితులు ప్రజలు వ్యవహరిస్తున్న భాషలో ఉన్న సామాన్యమైన విషయాలన్నింటినీ తీసి సూత్రాలు తయారు చేస్తారు తప్ప భాషను ఎప్పుడు కూడా ప్రజలే సృష్టిస్తారు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్లో ఉండి ఎలక్ట్రిక్ ఇది బల్బ్ ఉంది కదా దీన్ని తెలుగులో ఏమందామని ఆలోచిస్తున్నారట. ఆయన కరీంనగర్లో పనిచేస్తారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత గొప్ప పండితుడు మీ అందరికీ చెప్పనక్కర్లేదు. ఆయన బల్బుకు తెలుగు మాట ఏముంటే బాగుంటుంది అంటే పక్కన ఉన్న అటెండర్ బుగ్గ ఫెయిల్ అయిందా సార్ అన్నాడు. అంటే దానికి బుగ్గాన పేరు అతను అప్పటికే పెట్టింది. కనుక ఎవరు సృష్టిస్తారు భాషని, భాషను ఎవరు పుట్టించారు? మీరు ఇప్పుడు మన కల్చర్ అంతా అగ్రికల్చర్ నుంచి వచ్చింది. మీరు అగ్రికల్చర్లోకి వెళితే ప్రతిదానికి ఒక పేరు పెట్టింది. ఎవరు పెట్టినరా పేరు? పండితులు వచ్చి పెట్టినరా? ఇది గొడ్డలి, ఇది గడ్డపార, ఇది కొడవలి, ఇది నాగలి, ఇవన్నీ పుట్టించింది ఎవరు? అది ఎవరైతే ఆ శ్రమ చేస్తున్నారో ఆ శ్రమ చేస్తున్న వాళ్ళే వాటన్నిటికీ ఆ పేరు పెట్టారు. వ్యవసాయ తెలుగు వ్యవసాయిక భాష, అది ఒక పారిశ్రామిక భాషగా అభివృద్ధి చెందలేదు. అందుకనే మీరు చూడండి వ్యవసాయంలో మీకు వేరే భాష పదమే ఉండదు. సంస్కృతం ఎక్కడ ఉండదు, ఇంగ్లీష్ అంతకంటే ఉండదు. అన్ని అచ్చ తెలుగు మాటలే ఉంటాయి. రాఘోల, కొడవలి, గడ్డపార, గొడ్డలి ఇవన్నీ మాటలు కూడా. కనుక ఒక రిచ్ లాంగ్వేజ్ని మన వాళ్ళు కొన్ని పరంపరలో ఒక్కొక్క అనేక కాలాల నుంచి సృష్టిస్తూ వచ్చినాయి. దానివల్ల మనకు ముఖ్యంగా ఉన్నదంటే ఆ లిరిసిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన వాళ్ళు మాట్లాడుతుంటే జంట పదాలతో మాట్లాడతారు. ఎందుకు ఆ జంట పదాలతో మాట్లాడతారంటే లయ ఉంటుంది. ఆ లయ లేకుండా మాట్లాడితే పేలవంగా ఉంటుంది భాష. కనుక అట్లానే ఏంటంటే ఆ లయను జోడించి మాట్లాడతాడు. మనం ఏం మాట్లాడినా కానీ ఏం చేస్తారు, జంట పదాలు వాడతారు మన వాళ్ళు. అంత ఉల్టపాట చేయకు అంటాడు. ఒక ఉల్టా చేయకు అంటే సరిపోతుంది, కానీ ఉల్టపాట చేయకు అంటాడు. లేదా అంత ఎద్దెమద్దె చేయకు, ఎడబడ చేయకు అంటాడు. కాకిరి బీకి నొడుతున్నావు ఎదురా, లేదా కోపం వచ్చేవాడిని ఇయ్యర మయ్యర చూపిన. దీంతో ఆ లయాత్మక కథ అనేది నేను ఒకసారి ఇట్లా పాట పాడుతున్నాను. నేను పాట పాడుతుంటే ఓ అవ్వ వచ్చి ఇట్లా మెటికల్ విరుచుకుంటాను. అది ఎట్లా కడతారు బిడ్డ బతుకు పాటలు? మీరు వాడతానంతసేపు కండ్ల పట్టి నీళ్ళు వచ్చినాయి, పెయ్యి పట్టి ముళ్ళు వచ్చినాయి. కండ్ల పట్టి నీళ్ళు వచ్చినాయి, పెయ్యి పట్టి ముళ్ళు వచ్చినాయి. అలవోకంగా ప్రాస వేసింది. అంటే వాళ్ళు మాట్లాడడంలో ఆ ప్రాసలు వేస్తూ అడుప్రాసలు, కొడుకు పాపం ఎంత కష్టం, పట్టణ వలయండు అంటారు. ఏడ్చిందండి, పట్టణ వలయండి, తెట్టన తెల్లారింది. ఇవన్నీ అంటే అంత అనుప్రాసలతో అందంగా మాట్లాడతారు. ప్రతిదానికి మన సున్నా చేర్చి మాట్లాడతారు. మన అది లక్ష్మీదేవి ఉందనుకో, లక్ష్మీదేవి, లేదా విచిత్రం ఉందనుకోండి, ఇచ్చంతరం ఉండదు. గ్యాస్ నూనె అది ఇంగ్లీష్, దాన్ని కూడా సున్నా పెట్టి గాన్సు నూనె అంటారు. ఎందుకంటే ఆ లయ రావాలి, ఆ లయ సరిగ్గా సరిపోవాలి, ఆ మాత్రలు సరిగ్గా సరిపోవాలి, అప్పుడు మాత్రమే అది వినడానికి చాలా అందంగా ఉంటుంది. కనుక ఇటువంటి ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్ కన్వర్జేషన్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొప్ప రచయిత, మీరు అందరు వినే ఉంటారు. ఆయన అనుభవాలు జ్ఞాపకాలని ఆయన జీవిత చరిత్ర రాశారు. మీకు ఇంత గొప్ప తెలుగు మీరు ఎట్లా రాయగలుగుతున్నారు, మీకు ఇంత తెలుగు మీకు ఎట్లా అభివృద్ధి అయింది, ఇంత మంచి వ్యవహారం ఉన్న తెలుగు మీరు ఎట్లా రాస్తున్నారు అంటే ఆయన ఏం చెప్పాడంటే, చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఉండే అమ్మలక్కలు కూర్చొని మాట్లాడుకుంటుంటే నేను బాగా వినేవాడిని. వాళ్ళ డిక్షన్ అంతా తీసుకొచ్చి నేను నవలలో పెట్టినాను, అది అద్భుతమైన తెలుగు అయింది అని చెప్పాడు. వాళ్ళ దగ్గర అంత అద్భుతమైన డిక్షన్ ఉంటుంది. మా పక్కింటి ఆమె మా ఇంటికి వచ్చి మా అమ్మను ముత్యమంత పసుపుందా
అంటే పసుపు ఉందా, కొంచెం పసుపు ఉందా, కొంచెం అంత పసుపు ఉందా, ముత్యం ఎంత చిన్నది అంటే అంత తక్కువ ఉందా, దానికి మా అమ్మ ఏమనేదంటే ఏ వాసనకే లేదు గారు, అసలు వాసనకే లేదు అని ఆమె చెప్పింది. ఇది బ్యూటిఫుల్ కన్వర్జేషన్, వాళ్ళ మధ్య అందమైనటువంటి సంభాషణ. ఇది ఇప్పటి కూడా మనం ఊళ్ళల్లోకి వెళితే వాళ్ళు మాట్లాడుకునేటువంటి తీరు, ఆ పరాచికాలు, ఆ అనుబంధాలు, వాటి మధ్య దొరికేటువంటి అందమైనటువంటి భాష, ఇదంతా కూడా సృష్టించింది ప్రజలే, ప్రజలు సృష్టిస్తారు. ఇప్పటికీ మన బువ్వ తిన్నవా అని అంటారు. బువ్వ అనేది అచ్చమైన తెలుగు. నిన్న శ్రీనాథుడు వాడాడు, పోతన వాడాడు, పాలు బువ్వయ్యు పెట్టేదను కుడువరా పాపన్న అని శ్రీనాథుడి పద్యం ఉంది. కనుక బువ్వ అన్న మాట అప్పటి నుంచి ఉంది. జర సైసు అంటారు మనోడు. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎక్కువలు సైచి రందరు, తిరుపతి వెంకట కవులు వాడారు సైచుట. అది ఇవాళకి మన దగ్గర ఉంది. మనం తూటు అంటాం రంధ్రాన్ని. పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మా ఇలుజొచ్చి తా నుట్టి ఎందక రోలుపీటలు ఒక్క ప్రోవిడి ఎక్కి చే వెంటజాలక కుండ కింద ఒక పెద్ద తూటనరించి మీ పట్టి మీగడపాలు చేరలబట్టి త్రావే తలోదరి అని పోతన పద్యం ఉంటుంది. దాంట్లో ఆ కుండకి తూటు పెట్టినాడు కృష్ణుడు అన్నాడు. తూటు అన్న మాట అప్పటి నుంచి వ్యవహారంలో ఉంది. కనుక ఆ తూటు అనేది రంధ్రం. తూటు అంటే తూటు చెట్లు అంటారు మన వాళ్ళు, ఎందుకంటే లోపలంతా బోలుగా ఉంటుంది కనుక దాన్ని తూటు చెట్లు అంటారు. ఆ తూటు అన్న మాట అప్పటి నుంచి ఉంది, దాన్ని ఇప్పటికీ సజీవంగా ఉంచుతున్నారు మన దగ్గర. కనుక అటువంటి ఒక అందమైన తెలుగు మనందరం కూడా వారసులు. ఈ లిరిసిటీని, ఈ అద్భుతమైన తెలుగు, దీనికి తోడు పాట కట్టడం అనేది మన వాళ్ళకి డిఎన్ఏలో ఉంది. అసలు ఎంత తొందరగా పాట కడతారంటే ఊళ్ళల్లో చాలా తొందరగా పాట కట్టడం అనేది. ఇవాళ మనందరం కేవలం పాటలు వింటున్నాం, కానీ ఆ ప్రతి ఒక్కరు పాట కట్టగలుగుతారు. మనం కవిత్వం అంటే కూడా ఏమో అనుకుంటాం, ఏంటంటే కవిత్వం అంటే ఇదేదో వాళ్ళు పెద్ద పెద్ద ఏదో కవులు వాళ్ళు మాత్రమే రాస్తారు అని. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే చూపు పైన ఉంటుంది, కింద చూడు. మన సైంటిస్టులు అనగానే మనకు థామస్ అల్వా ఎడిసన్ అంటే మనకి అట్లా నాగరికత అంతా కూడా అట్లా తయారైంది. శ్రమకు సంబంధించిన వాళ్ళు సృష్టించింది, శ్రామిక వర్గాలు వాళ్ళ సంస్కృతి, దాని పట్ల మనం కొద్దిగా చిన్న చూపు. మనం పని మనిషి అన్నమాట, అంటే పని మనిషి వచ్చిందా అంటే, పని మనిషి అంటే పనిచేసే మనిషి, అంటే మనంతా పనిచేయని మనుషులు అన్నట్టు, వాళ్ళు మాత్రమే పనిచేసే మనుషులు. ఆయన మన కాళోజి నాగరావు గారు ఒకసారి ఒక సభ జరిగితే ఆయన వచ్చి అన్ని కుర్చీలన్నీ అట్లా వేసి పేర్చి ఉన్నాయి, ఎవరు ఇంకా వేయలేదు. వేయకపోయేసరికి ఏమైనా మనం కుర్చీలు వేసుకుందామా అని, అంటే వాళ్ళు ఎవరు ఉండి ఏం మనుషులు రాలేదు ఇంకా అన్నాడు. అది వేయడానికి మనుషులు రాలేదు, అంటే మనం మనుషులం కాదా అన్నాడు. మనం వేసుకోవచ్చు కదా, మనం మనుషులం కాదా అని అన్నాడు ఆయన. కనుక శ్రమ సంస్కృతిని తక్కువగా చూడడం అనేది ఒక ఇది ఉంది. శారీరక శ్రమలు చేసే వాళ్ళని తక్కువ చూడడం, వాళ్ళు వాడే వస్తువుల్ని తక్కువ చూడడం, దాని పట్ల ఒక తక్కువ చూపను ఉంది. కానీ నిజానికి జ్ఞానం పుట్టింది శ్రమ సందర్భాల్లోంచి పుట్టింది. మనిషికి మొట్టమొదట కలిగిన అవసరం ఏమిటి? ఆహారం విషయం. ప్రకృతితో మనిషి ఆహారం కోసం చేసిన ఘర్షణలోంచి జ్ఞానం పుట్టింది. దూరముండి చిట్టపులిని మట్టు పెట్టి తీరాలని, దూరాన్ని చిరుతపులు ఉంది, అది పైన దూకుతుంది చంపుతుంది, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా కొట్టాలి, అది ఒక ఆది మానవుడికి వచ్చినటువంటి సమస్య. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని, దూరముండి చిట్టపులిని మట్టు పెట్టి తీరాలని అడవి తల్లి గిరికూనడు మెదడు నుగిల కొట్టినాడు, అడవి తల్లి గిరి కూనడు మెదడు నుగిల కొట్టినాడు, పచ్చి కట్టె వంచి తాడు చుట్టి ధను చేసినాడు, పచ్చి కట్టె వంచి తాడు చుట్టి ధను చేసినాడు, మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు, మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు, హుంకారం చేసి ధనుష్ఠంకారం సలిపినాడు, ఆ ధనువును పట్టినోడు, ఆ ధనువును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు, పరికరాలు ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్ట జీవిది,
పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. చెవి చివరదాకా విల్లంబు లాగి వదిలితే అది వెళ్ళి ఆ పులి గుండెలో దిగబడుతుంది అన్న ప్రకృతి సూత్రం వాడికి ఎట్లా అర్థం? అది న్యూటన్ థర్డ్ లా. ఇక్కడ దాకా లాగితే అంత వేగంగా వెళ్ళి తాకుతుంది, వాడికి న్యూటన్ థర్డ్ లా తెలియదు. కానీ అనుభవం అర్థం చేసేది, ఓ ఇది ఇంత దూరం లాగితే అది వేగంగా వెళ్ళదు. దానికోసం ఓ బాణాన్ని సృష్టించాడు. ఆ తర్వాత దాన్నంతా అతను సృష్టించి, అతను బాణం వేసి, అతను ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నాలు వీటన్నిటిలో ఆ బాణమే వెళ్ళి ఓ రాజు చేతిలోకి పడితే అది ఒక ధనుర్విద్యగా, ఒక పూర్ణ విద్యగా అది రూపం దాల్చిన తర్వాత అది నిజానికి ఇతర రాజ్యాలను జయించే ఒక ఆయుధంగా మారింది. కనుక విజ్ఞానం ఎప్పుడు తప్పు కాదు, విజ్ఞానం ఎవరి చేతులు ఉన్నదన్నది తప్ప, విజ్ఞానం ఎవరికి ఉపయోగపడుతుందన్నది తప్ప, దాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది తప్ప, విజ్ఞానాన్ని కనుగొనడం ఎప్పుడు తప్పు కాదు. కొరికేస్తుంటే చెట్ల రాపిడీల నుండి చలరేగిన నిప్పు చూసి జగమొక దూతిని పట్టి చెగుముఖి రాగిని కొట్టి, జగమొక దూతిని పట్టి చెగుముఖి రాగిని కొట్టి సంచారపు జాతి నిప్పు సంచిని కనిపెట్టింది, సంచారపు జాతి నిప్పు సంచిని కనిపెట్టింది. ఆ తెలివే అగ్గి పెట్టి పెట్టుబడిగా నిలిచింది, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులాదించిన శ్రమ సంస్కృతి మనది, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. ఆకుల వలె చిరిగిపోని మనిషి మొదట ఆకులు పెట్టాలి, కానీ అవి చిరిగిపోతాయి. చర్మము వలె బిరుసు లేని, చర్మం ధరిస్తే అది మృదువుగా ఉండదు, మెత్తగా ఉండదు, దాంతో దద్దులు వస్తాయి, ఎలర్జీ అవుతుంది. ఈ రెండు కాక ఇంకేదో కావాలని ఆలోచించాడు మనిషిని. ఆకుల వలె చిరిగిపోని, చర్మము వలె బిరుసు లేని, సుకుమారులు బట్టను తన జాతికి అందించాలని, సుకుమారను బట్టను తన జాతికి అందించాలని, మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నమును తిప్పి, మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నమును తిప్పి, ఇంధనము అడగని పొగ చిమ్మ నట్టి ఒక ఇంజన్, ఇంధనము అడగని పొగ చిమ్మ నట్టి ఒక ఇంజన్, ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతునక రామగ్గం, ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతునక రామగ్గం, ఆ మగ్గానికి యంత్రం అతికినోడు ఒక పిల్ల, పరికరాలు పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులాదించిన శ్రమ సంస్కృతి మనది, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. ఒక్కసారి ఒక్క ఆమెకు బట్టలు ఇచ్చినదిగే కృష్ణునికి ఇన్ని వేల సంవత్సరాలుగా దండం పెడుతున్నాం మనం. కానీ మానవ జాతి తన మానాభిమానాన్ని కాపాడుకోవడానికి ఇన్ని వేల సంవత్సరాలుగా బట్టలు అందించిన పద్మశాలులకు ఎన్నిసార్లు దండం పెట్టాలి మనం? కానీ వాళ్ళు సైంటిస్టులే కదా, వీళ్ళందరూ విజ్ఞానానికి మూలకందాలుగా నిలిచినటువంటి వాళ్ళు. విజ్ఞానం అభివృద్ధి కావడానికి ఇదంతా ఇక్కడ ఎక్కడ కూడా ఏంటంటే సామూహిక ఉత్పత్తి విజ్ఞానం అనేది. ఇక్కడ పేటెంట్స్ లేవు, వ్యక్తుల పేరు లేవు, ఇది ఫలానా వ్యక్తి కనుగొన్నాడు అనేది లేదు. ఎందుకంటే అక్కడ వ్యక్తిగత జీవనమే కాదు, అది సామూహిక జీవనం. సామూహిక జీవనంలో జ్ఞానాన్ని పంచుకోవటం, సామూహికంగానే ప్రతిదీ సామూహికం, ఆనందమైన ఉద్వేగమైన బాధ అయినా పండుగ అయినా ఏదైనా ఒక సామూహికత. అంటే మనిషి సంఘజీవి అన్నాడు కదా, ఆ సంఘ జీవనం అనమాట, సంఘంగానే
మనిషి జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాడు, మనిషి సంపదను ఉత్పత్తి చేస్తాడు. మనకేమనిపిస్తుంది అంటే సంపద ఇదంతా నేను సృష్టించాను, ఇదంతా నేను సంపాదించాను అని అనిపిస్తుంది. కానీ సమాజంలో సంపద ఉత్పత్తి కావడానికి చాలామంది శ్రమపడతారు, చాలామంది శ్రమ వల్ల సంపద అనేది తయారవుతుంది. కమిలి కాయలు గాచిన చేతుల నుంచొకటొకటిగా పుట్టిన పనిముట్లెన్నో, కర్రు నాగలి కొడవలి గడ్డపార గొడ్డలి ఉలి ఉలి పుట్టెను కళలకు, కులుకులు పుట్టెను శిలలకు, ఉలి పుట్టెను కళలకు, కులుకులు పుట్టెను శిలలకు, రాలను కరిగించు పరికరాల కర్త శ్రమజీవి, రాలను కరిగించు పరికరాల కర్త శ్రమజీవి, పరికరాలు దోచిన వ్యాపారి ఫ్యాక్టరీ యజమాని, పరికరాలు పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. ఇది జ్ఞానం ఆవిష్కరణ అయినటువంటి ఒక పరిణామం. ఒక పరిణామ క్రమంలో జ్ఞానం అనేది ఆవిర్భవిస్తుంది, జ్ఞానం అనేది పుడుతుంది. ఏకకాలంలో ఒకసారిగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు జ్ఞానం ఉంటుంది కదా, అదొక ఒకదాని గర్భంలోంచి ఇంకొకటి, ఒకదాని సహాయం నుంచి ఒకదాని పునాది నుంచి మరొకటి ఆవిష్కృతం అవుతూ మానవ పరిణామం కొనసాగుతున్న క్రమంలో ఇవాళ ఈ నాగరిక ప్రపంచంలో ఈ బిందువు దగ్గర మనం ఆగి ఉన్నాం. ఇవాళ మనం ఇంత దూరం రావడానికి ఎంత పరిణామం జరిగింది, ఎంత ఘర్షణ జరిగింది. అందుకని దాశరథి అంటారు, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం పణముట్టిన రక్తం ఎంతో. ఏ హక్కు కూడా మామూలుగా రాలేదు మనిషికి, ఎంతో రక్త తర్పణం జరిగితే తప్ప, ఎంతోమంది ప్రాణాలు బలిదానం చేస్తే తప్ప, ఒక గొప్ప సంఘర్షణ ఇక్కడ చికాగోలోనే జరిగింది. 9 గంటల పని దినాల కోసం హేగ్ మార్కెట్ దగ్గర కార్మికులు పెద్ద ప్రదర్శన చేస్తే, ఆ రోజు పెట్టుబడిదారుల పక్షం వహించిన ప్రభుత్వం కాల్పులు చేస్తే, వాళ్ళు రక్తం ఓడుతూ చచ్చిపోతే, ఆ రక్తంతో కూడినటువంటి వాళ్ళ షర్ట్ తీసుకొని వాళ్ళు జెండాగా ఎగరేసి మాకు 9 గంటల బలి దినాలు కావాలని చెప్పి పెద్ద ఊరేగింపు చేస్తే, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి జెండాగా ఎర్ర రంగు వచ్చింది, దాని ఇన్స్పిరేషన్తో ఎర్ర జెండా పట్టింది. ఒక 9 గంటల పని దినాలు సాధించుకోవడం కోసం అంత రక్త తర్పణం చేయాల్సి వచ్చింది. అట్లా మీరు ఏదైనా, వాళ్ళు నాకు దక్షిణాఫ్రికాకు పోతుంది అనిపిస్తుంది, ఇవాళ అక్కడ బ్లాక్స్ వాళ్ళు సమానంగా ఉండగలుగుతున్నారు. ఒక మార్టిన్ లూథర్ కింగ్ ఈ అట్లాంటా వేదికగానే ఆయన పోరాడాడు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్, నాకు స్వప్నం ఉంది అని గర్జించినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ ఆయన వాళ్ళు చేసిన ఇక్కడ నిగ్రోలు అనుభవించినటువంటి దుఃఖం వాళ్ళు మీరు రూట్స్ అని ఒక నవల ఉంటుంది, అలెక్స్ హేలీ అని ఆయన రాశాడు, అది మీరు చదవండి నిజంగా. అమెరికా ఈ వైభవం వెనుక ఎవరి శ్రమ దాగి ఉంది, ఎవరి నెత్తురు దాగి ఉంది, ఎవరి చెమట దాగి ఉంది, ఎవరి చెమట నెత్తురు, ఎవరి రక్త తర్పణల పునాదుల మీద ఈ మహత్తరమైనటువంటి దేశం సృష్టించబడ్డది. కనుక ప్రతిదాని వెనుక ఏ హక్కు మనుషులకు వచ్చిందన్నా కానీ దాని వెనుక చాలా ఘర్షణ ఉంది, చాలా రక్త తర్పణ ఉంది. అందుకే ఆయన ఏమన్నాడంటే, మానవ కళ్యాణం కోసం, ఇది రాసింది కూడా ఆయన జైల్లో కూర్చొని రాశాడు దాశరథి. ఆయన ఆ రోజు పోరాటం చేస్తున్నాడు, ఆయన నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, వెట్టి చాకరి వద్దని చెప్పి పోరాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, కవి అన్నవాడు, ఆ చుట్టూ జరుగుతున్నటువంటి దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయి పోరాటంలోకి వచ్చాడు. పోరాటంలోకి వచ్చి ఆ జైల్లో పడేస్తే కూడా, నిజానికి ఏమంటారంటే, పద్యం రాయాలంటే అల్లసాని పెద్దలు అన్నాడు, నేను పద్యం రాయాలంటే నాకు ఎటువంటి వాతావరణం ఉండాలంటే, నిరుపహతి స్థలము రమణీ ప్రియదూతిక తెచ్చియుచ్చు కప్పుర విడుము, ఆత్మకింపైన భోజనము, ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు, ఇదంతా ఉంటే నాకు కవిత్వం రాయేస్తా తప్ప వడ్డీ రాస్తానా అన్నాడు. ఎందుకంటే ఆయన రాజస్థానంలో ఉన్నాడు, శ్రీకృష్ణదేవరాయలు మెప్పించే కవిత్వం రాయాలి, దానికి ఇన్ని డిమాండ్ చేశాడు, ఇగో ఇవన్నీ ఉంటే నేను కవిత్వం రాస్తాను. కానీ దాశరథి ఆయన జైల్లో ఉన్నాడు,
కొడుతున్నారు రోజు ఆయన. ఆయన ఏం చేసేవాడంటే పొద్దున్నే బొగ్గు ముక్క తీసుకొని గోడ మీద రాశాడు, ఓ నిజాము పిశాచమ కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాశాడు ఆయన. ఇది రాస్తే ఆయనతో పాటు వట్టికోట ఆళ్వార స్వామిని మహారచయిత గొప్ప కథలు రాశాడు. నిజానికి మన తెలంగాణ జీవితం అర్థం కావాలంటే, దాని పునాది అర్థం కావాలంటే, పరిణామం అర్థం కావాలంటే వట్టికోట ఆళ్వార స్వామి నవలలు చదవాలి, దాశరథి రంగాచార్య నవలలు చదవాలి. ఆ ఆళ్వార స్వామి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు. అందుకని వీళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే, ఈ నిజాంకి సంబంధించిన వాళ్ళందరూ ఆ పోలీసులంతా ఇది దాశరథి రాశాడు అనుకునేవాడు కాదు, ఆళ్వార స్వామి రాశాడు అనుకుని ఈయన తీసుకుపోయి కొట్టేవాడు రోజు, నువ్వు రాసినావా ఇది అని చెప్పి. ఆయన ఎంత గొప్పవాడంటే ఎప్పుడు కూడా రాసింది నేను కాదు దాశరథి అని చెప్పనిలేదట. ఆ దెబ్బలన్నీ భరించేవాడు. భరించి బయటకు వచ్చిన తర్వాత దాశరథి భుజం మీద చేయి వేశానమాట, ఏం రాసావురా ఇవాళ పద్యం, ఎంత గొప్పగా రాసినావురా, వానికి ఎంత కాగలిగిందో గానీ రోజు కొట్టింది అనుకుంట నేను ఎక్కువ కొట్టాను. అని ఆయన భుజం మీద చేయి వేసి చెప్పేవాడు. ఆయన రోజు పద్యాలు రాసేవాడు. ఆయన దెబ్బలు కొడితే రక్తం కారుతుంటే డాక్టర్ కూడా వచ్చి చూడకుంటే ఎవరు చెప్పినారంటే, శివుడి మీద పద్యాలు చెప్తూ నీకు జ్వరం తగ్గిపోతుంది. అటువంటి ఒక భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తూ పోరాడారు ప్రజల కోసం నిలబడ్డారు. చాలాసార్లు అనిపిస్తుంది మనకు, అయ్యో ఈ సౌకర్యం లేకుంటే ఎట్లా జీవించగలం, అరే యాపిల్ టీవీ వచ్చింది ఇంకా అది కొనుక్కుంటే మన జీవితం ఎట్లా, అసలు మన మనుషులమేనా, ఇంకా మనం ఏదో ఫలానది పొందలేకపోతున్నామే ఫలానది ఇదైపోతున్నామే. మ్యాన్ ఈజ్ థింకింగ్ ఎనిమల్ అన్నాడు, కానీ వాళ్ళు ఏమైపోయిందంటే మ్యాన్ ఈజ్ ఎర్నింగ్ ఎనిమల్ అన్నట్టుగా మారిపోయింది. సో ఎర్నింగ్ ఒకటే సర్వస్వం అయిపోయింది. నాకు ఇక్కడికి వస్తే కొన్ని విషయాలు సంతోషం అనిపించింది, ముఖ్యంగా పిల్లలకి బాల్యం మిగిలి ఉంటుంది, వాళ్ళు హాయిగా పడిపోతున్నారు, ఆడుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు, సంగీతం నేర్చుకుంటున్నారు. పైగా మీరందరూ కొంతమంది స్టేటస్ సింబల్ కోసం స్టేటస్ కోసం నేర్పిస్తున్నారేమో, మరి కొంత నిజంగానే ఇష్టం నేర్పిస్తున్నారేమో, కానీ భరతనాట్యం నేర్చుకుంటున్నారు పిల్లలు, కూచిపూడి నేర్చుకుంటున్నారు, సంగీతం నేర్చుకుంటున్నారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలను పిల్లలు పొందుతున్నారు, మంచి ప్రకృతిలో జీవిస్తున్నారు. ఒక ప్రకృతిని చూడగలిగేటువంటి అవకాశం లేదు. విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయం ఇదని టీచర్ పాట పాడుతుంటే మన క్లాస్ రూమ్ ఏం తిరుగుంది అని సార్ అంటారు. విశాల భారతదేశం మనది అంటున్నారు, హిమాలయాలకు నిలయం కానీ క్లాస్ రూమ్ ఇరుక్కున్నది, ఉబ్బరిపోస్తున్నది, కనీసం ఫ్యాన్ కూడా లేదు. ఇటువంటి అటువంటి బాల్యాన్ని అనుభవిస్తున్నారు అక్కడి వాళ్ళ పిల్లలు. వాళ్ళు ఎంత రాచి నంపాలు పెడుతున్నారు చదువు పేరిట, బాల్య అనుభవాలన్నింటి మీద, బాల్య అనుభూతులన్నింటి మీద విద్య పేరుతో ఒక సమాధి పెడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాట్లాడకుండా ఉండలేని ఒక స్థితిని ఎదుర్కొన్నవాళ్ళు. ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. కనుక కేవలం డబ్బు సంపాదించడంలోనూ సుఖం వ్యక్తిగత సుఖం పొందడంలోనే తృప్తి పొందలేదు. అది మనిషి లక్షణం కాదు, అది మనిషి సంఘజీవి అని ఇంతకుముందు చెప్పుకున్నాను కదా. ఎంత చుట్టూ దరిద్రం అనే సముద్రం పొగుతున్నప్పుడు నువ్వు ఒక్కడి మధ్యలో ఒంటరి ద్వీపంలాగా ఎంత ధనవంతమైనటువంటి దాంతో ఉన్నా నీకు మనశ్శాంతి దక్కదు. ఒక ఆమె రోజు ఇల్లు ఊడ్చేదట, కానీ రోజు ఇంట్లోకి చెత్త వచ్చి పడేది. అప్పుడు భర్తతో బాగు ఊడ్చి ఊడ్చి చచ్చిపోతున్నా, ఇల్లు శుభ్రంగా ఉండలేదు అంటే, అప్పుడు ఆయన అన్నట్ట, ఇల్లు నువ్వు ఊడుస్తున్నావు కానీ రోడ్డు కూడా ఎవడో ఒకటి ఊడవాలి కదా, బజార్ ఎవడో ఊడవాలి, అది ఊడకుంటే మన ఇల్లు శుభ్రంగా ఎట్లుంటుంది. కనుక చుట్టూ పరిసరాలు శుభ్రంగా లేకుండా, చుట్టూ పరిసరాలు మానవీయంగా లేకుండా, చుట్టూ పరిసరాల్లో ప్రజలు హక్కులు పొందకుండా, వాళ్ళందరూ కూడా ఒక అన్నీ కోల్పోయి బతుకుతున్నప్పుడు, వాళ్ళు దుర్భరమైనటువంటి బతుకు పోతున్నాడు, దరిద్రమైనటువంటి బతుకు, మనతో సమానమైనటువంటి గౌరవం పొందలేనప్పుడు మనం కూడా మనశ్శాంతితో బతకలేం. అది మనశ్శాంతి ఉంటుందనుకుంటే అది నిజంగా కూడా అసంబద్ధం అట్లా అనిపిస్తుంది. అందుకనే ఇవాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒకటి పురికొల్పి, ఆయన ఆ రోజు గొప్ప కవి, మంచి ఉర్దూ చదువుకున్నాడు, బ్రహ్మాండంగా ఒక గొప్ప ఉద్యోగం చేసుకోగలిగేవాడు, కానీ అవేవి ఆ చుట్టూ మనుషులంతా దుఃఖపడుతుంటే ఉండలేని స్థితిలో పోరాటం చేసి ఆ జైల్లో వచ్చి పడ్డాడు. ఆ జైల్లో వచ్చి పడి ప్రపంచ పరిణామం అంతా ఇదే కదా అని అనుకున్నాడు. ఇన్ని ఘర్షణలోంచి ఎన్ని ఘర్షణలు పడితే ఈ ఒక్కో హక్కు సిద్ధిస్తుందని అనిపిస్తుంది ఆయన. అందుకని ఆయన మానవ కళ్యాణం కోసం పణముట్టిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో,
ఆచల్లని సముద్ర గర్భం దాచిన వడబా నల్లమెత్తు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆచల్లని సముద్ర గర్భం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం. రోజు అన్నం తింటున్నప్పుడు అలా అనిపిస్తుంది. ధర్మరాజు భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అన్నం తింటుంటాడు. అన్నం తింటూ ఆ మెతుకు పట్టుకుని ఏడుస్తాడు. నేను తింటున్న ప్రతి మెతుకు నా తాత తండ్రుల రక్తం అంటుకుని ఉంది. వాళ్ళందరినీ చంపితే ఈ రాజ్యం వచ్చింది, ఈ భోజనం వచ్చింది. కానీ ఈ ప్రతి మెతుకు నాకు రక్తం అంటుకొని కనపడుతుంది. ఇవాళ ఈ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలు, ఈ అణచివేతలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి కవి ఆయన స్వప్నం, దాశరథి స్వప్నం, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో. ఇవాళ హాయిగా నిద్రపోతున్న ఈ పసిపాపలకు రేపు మనం ఎలాంటి భవిష్యత్తు ఇస్తాం? ఎందుకు ఇవాళ నిజంగా ప్రపంచం అంతా ఈ అశాంతి ఏడు, టెర్రరిజం ఏడు, ఈ టెర్రరిస్ట్ గ్రూపులు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి హింస ఏంటి, ఆ హింస ఎదుర్కొన్నటువంటి కారణాలు ఏంటి, అసలు రాజకీయాలు ఏంటి, ఏ దేశం ఏ రాజకీయం చేస్తుంది, అసలు నిజంగా రెండు జాతులు కొట్లాడుతున్నాయంటే దానికోసమే కొట్లాడుకుంటున్నాయా, వాళ్ళ వెనక ఇంకెవరో ఉండి ఆ కొట్లాడటం రేపుతున్నారా, ఎవరు ఆ టెర్రరిస్టులను క్రియేట్ చేస్తున్నారు, ఆ తర్వాత ఎవరు ఆ టెర్రరిస్టులు మళ్ళీ వాళ్ళే చంపుతున్నారు. ఇటువంటి దుర్భరణ భయంకరమైనటువంటి పర్యావరణ విధ్వంసం ఇవాళ నల్లమలలో తీసుకొచ్చి అది మన యురేనియం తవ్వకాలు జరుగుతుంది. రేపు నల్లమల ఉండదు, గొప్ప లంగ్ స్పేస్. అసలు నల్లమల చుట్టూ చాలా మన గొప్ప అనుభవాలు, దాంట్లో చెన్సులు బతుకుతున్నారు. ఆ గొప్ప పర్యావరణం ఇక్కడ చూస్తే మీరు ఆ నీళ్లు తిరుగుతున్నటువంటి ప్రాంతం, ఆ నీళ్ళకి డిస్టర్బ్ కావద్దు అని, లేదా ఒక చిన్న క్రీక్ని మీరు డిస్టర్బ్ చేస్తే గవర్నమెంట్ ఊరుకొద్ది, మీరు ఎట్లా డిస్టర్బ్ చేశారని చెప్పి మీ తాఖీదులు పంపుతుంది, మీ చేత జరిమానాలు కట్టిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ దేశం పర్యావరణం పట్ల చాలా స్పృహతో అంతర్గతంగా ఉంటుంది, బహిర్గతంగా పర్యావరణాన్ని ఇదే ధ్వంసం చేస్తుంది. ఈ దేశంతో వచ్చింది, ఈ దేశం లోపల చాలా ప్రజాస్వామికంగా, బయట దాని రాజకీయాలు భయంకరమైన ప్రజాస్వామికంగా ఉంటుంది. బయట చాలా దయగా, లోపల చాలా దయగా, చాలా కరుణగా, చాలా మానవీయంగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ బయట దేశాలకి అది చాలా క్రూరంగా ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి క్రూరత్వం, భయంకరంగా వాళ్ళు మందుల రకంగా చేయాల్సినటువంటి ప్రయోగాలన్నీ మనలాంటి మూడో ప్రపంచ దేశాలు ఇచ్చేసి పిల్లల మరణానికి కారణమైపోయి వీళ్ళకి అవసరం లేని అన్ని మన మీద పెస్టిసైడ్స్ అన్ని కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రసాయనాలన్నీ మిగిలిపోతే ఇవన్నీ ఏం చేద్దామంటే, ఏం చేద్దాం వీటితో పెస్టిసైడ్స్ తయారు చేసి మొత్తం మూడో ప్రపంచ దేశాలకు పంపుదామని పంపించేసినారు. వాడికి ఉత్పత్తి అయిన సరుకు ఉట్టి ఉండదు, దాన్ని ఎక్కడో దగ్గర అమ్మేసేయాలి. ఎందుకంటే మనిషి అవసరానికి మించిన సరుకు ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఏం చేయాలి, మరి ఎవడుకోవడానికి అంటగట్టాలి. అందుకోసం ఆ దేశాలకి అంటగడితే వాళ్ళు ఏమైపోయిందంటే, మీకు ఎండో సల్ఫాన్ వాళ్ళ బ్యాన్ అయింది, కానీ మీకు అక్కడ మన ఉడిపి దగ్గర జీడి మామిడి తోటలు ఉంటాయి, ఆ జీడి మామిడి తోటలకు వచ్చే చీడపీడలు పోవాలని చెప్పి ఎండో సల్ఫాన్ వాడేవాడు. చివరికి ఆ రైతులు ఏం చేశారంటే, మొత్తం అందరం కలిసి వేసుకుందాం ఒక్కసారి అని వాళ్ళు డబ్బులు వేసుకుని హెలికాప్టర్ మాట్లాడి పైనుంచి ఎండో సల్ఫాన్ చల్లించారు. పరిస్థితి ఏంటంటే, వాళ్ళ భూమి పొరల నిండా ఎండో సల్ఫాన్ నిండిపోయింది, చెరువుల్లో ఎండో సల్ఫాన్, నీళ్లలో ఎండో సల్ఫాన్. ఇవాళ అక్కడ మనుషులకు దారుణంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు, అసలు గర్భ విచ్ఛిత్తి జరగడం, గర్భం నిలబడకపోవడం లాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉడిపి ప్రాంతంలో ఉన్నాయి. అంటే ఇటువంటి భయంకరమైనటువంటి వాటికి ఎన్నిటికో కారణం. ఇవన్నీ చూస్తున్న కవి, ఇవన్నీ చూస్తున్నటువంటి వాడు ఆ దాశరథి లాంటి వాళ్ళు. అందుకని అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనుషులుగా తెలిసినప్పుడు మనం ఊరికనే ఉండలేము, ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాం. ఏదో ఒకటి ఆయన సీతారామ శాస్త్రి గారు మంచి పాట రాశారు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు, ఎటో కదలాలే ఎటో నడవాలని అది ఆయన. అందుకే ఆయన ఏమన్నాడు, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో. ఏం భవిష్యత్తు ఇస్తాం పిల్లలకి ఇట్లాంటి విధ్వంసమైపోయినటువంటి పర్యావరణం మీద,
ఇట్లా మనుషులు ఒకరినొకరు చంపుకునే నరుక్కునేటువంటిదేనా, అసమానతలతో కూడినటువంటి సమాజమేనా, కులం పేరిట కుళ్ళిపోతున్నటువంటి సమాజమేనా? నాకు అమెరికాకు రాగానే మా గౌతమ్ గోలి అడిగాడు, ఏం మీరు ఇండియా మిస్ అవుతున్నట్టే అని అనిపిస్తుందని అడిగాడు. టాటా వాళ్ళు పిలిస్తే ఇక్కడికి వస్తే నాకు ఏమనిపిస్తలేదు, ఇక్కడ కమ్మవారి వన భోజనం, కాపువారి రాత్రి భోజనం, ఎక్కడ చూసినా ఇవి కనబడుతుంటే ఇండియా మిస్ అనేది ఎక్కడ అనిపిస్తుంది కదా. ఇండియా కంటే బ్రహ్మాండమైన కులం ఇక్కడ ఉంది, ఫలానా కులం హీరో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి అక్కడ జరిగిందనుకంటే అట్టహాసం ఇక్కడ జరుగుతుంది. అంటే మన వాళ్ళు అమెరికాకి ఏం తీసుకొచ్చారు భారతదేశం నుంచి అంటే కులం తీసుకొని వచ్చారు, దాన్ని వెంట పెట్టుకొని వచ్చారు, దాని పేరు ఇట్లా సంఘాలు వెలుస్తున్నాయి. తర్వాత మీరు ఇక్కడ దాకా వచ్చినారు, ఇంత అందమైన జీవితం చూస్తున్నారు, మీరు ఇక్కడ మంచి చెట్లు కనబడుతున్నారు, నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పరవశం కలుగుతుంది. సరిగ్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ ఫాల్ కలర్స్ ఉన్నప్పుడే వచ్చినాను, చూసి శివతో అన్నాను నేను, ఆ చెరువుల్లో ఆ ఫాల్ కలర్స్తో కూడిన చెట్లన్నీ ఉంటే అమెరికా చదురు బతుకం ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది ఆయన నాకు అన్నాను. ఆ బతుకమ ఎత్తుకున్నట్టు అమెరికా నెత్తి మీద బతుకమ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు అన్నాను. ఇంత అందమైన ఇక్కడ మంచి సీతాకోక చిలుకలు కనబడుతున్నాయి, అనేక రకాల అందమైనటువంటి అది ఇంటి చుట్టూ కూడా బ్రహ్మాండమైన స్థలం ఉంది, చాలా విశాలంగా కనబడుతుంది. మనం భారతదేశంలో చాలా ఇరుకురుగా జీవిస్తున్నాం, సో విశాలత్వాన్ని చూసేటువంటి అవకాశం లేదు. ఈ విశాల ఆవరణలోకి వచ్చిన తర్వాత కూడా కులం అనే ఇరుకు ఇంకా మనకి ఎందుకు ఉంది? కులం ఏం చేసింది మనుషుల్ని? కలిసి కూర్చొని తినలేకుండా చేసింది. ఇవాళ మన దేశంలో మనం కలిసి కూర్చొని తినము, బ్రాహ్మణులు ఉన్నారనుకోండి ఇంకొకటితో కూర్చొని తినరు. చిన్నప్పుడు మమ్మల్ని ఏమి తిట్టేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు ఫలానా వాళ్ళు మాకంటే తక్కువ కులం కదా అని కొంతమంది అనుకుంటారు, కానీ బ్రాహ్మణులు తిడితే ఏమని తిట్టేవాడే, శుద్ధరుడు తినేస్తే ఎదురా, శుద్ధరుడు అంటే ఎవరు, అది రెడ్లు కావచ్చు, అది కమ్మలు కావచ్చు, అది ఇంకెవరు, వాళ్ళందరి మీద తప్పించుకుంటారు. సో నువ్వు శుద్ధరుడు తెలియజేస్తున్నావు ఏంది అని పొరపాటు కూడా వాళ్ళకి ఉండకూడదు. వ్యవసాయం చేయాలని కోరుకుంటే నీకు అని శుద్ధరుడు బుద్ధి లేదురా, అంటే నువ్వు వ్యవసాయం చేయడం మంత్రం చదవాలి, ఏమైనా వేదం నేర్చుకోవాలి, ఇవన్నీ కానీ నీకు అదేంది అని. కనుక అంత అవమానకరమైనటువంటి దుష్టిక్లలో భాగమై ఉంటుంది. చండాలంగా అంటాం మనం ఇప్పటికీ, చండాలుడు అంటే చండాలుడు అంటే అంటరాని వాళ్ళుగా ఎవరైతే చూడబడ్డారో వాడు ఆయన అన్నాడు అనుకునే వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టి వానికి భుక్తి లేదు అన్నాడు దాసు. అంటే చెమటలోడ్చి ప్రపంచానికి భోజనం పెడుతున్నాడు కానీ వాడికి తినడానికి తినలేదు. ఇంకా ఏమన్నాడు ఆయన, వాణి నైవేద్యమున అంటువడిన నాడు, వాణి నైవేద్యమున అంటువడిన నాడు మూడు మూర్తులకు కూడుకూడు లేదు అన్నాడు. వాడు పండించిన పంట వాణి వలనే అంటరానిదైతే మూడు మూర్తులకు కూడా కూడు గూడు ఉండదు అన్నాడు. మీరు నైవేద్యం పెడితే ఏం పెడతారు, వాళ్ళు పండించిన పంటనే కదా, వాళ్ళు ముట్టుకున్న బియ్యమే కదా, వాళ్ళు చెమట ఒడిపితే వచ్చిన పంటనే కదా, వాళ్ళు అంటరాని వాడు అవుతాడు కానీ వాడు పండించిన బియ్యం అంటరానివి కావా, అవి పనికొస్తాయి కానీ ఇవి పనికిరావు. పునాదు ఒకటి తీస్తాడు, కడప ఒకటి పెడతాడు, తలుపులు ఒకటి పెడతాడు, రాళ్ళు ఒకటి చెప్తాడు, విగ్రహాలు ఒకటి చెప్తాడు, స్తంభాలు ఒకటి చెక్కుతాడు, కింద బండలు ఒకటి మరుస్తాడు, లోపల విగ్రహాన్ని కూడా ఇంకొకడు చెక్కుతాడు, వీళ్ళందరూ అయిన తర్వాత అయ్యగారు ఒకరు లోపలికి వచ్చి ఇంకెవరు లోపల రావుతాడు. ఈ అందరూ గుడి కట్టిన తర్వాత ఆయన లోపలికి వచ్చి ఇక మీరెవరు రావద్దు అంటే ఇది నేను ఒకటే అని ఆ దేవుడిని ఇంట్లో చూపిస్తాడంటే ఐసీయూ పేషెంట్ లాగా, మీరు వస్తే ఇన్ఫెక్షన్ అయ్యింది మీరెవరు రావద్దు అన్నట్టుగా తయారైపోయేటువంటి పరిస్థితి. ఎంత సంకుచితత్వం ఇది, ఆయన అన్నాడు ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించుగా, బొమ్మల పెళ్లిలు చేయడానికి వందలు వేలు ఖర్చు పెడతారు. దుఃఖిత మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదల్పది భరతమేదిని ముప్పది మూడు కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే. మూడు కోట్ల మంది దేవతలు ఎగబడ్డ చోట ఈ భాగ్య విహీనుల క్షుత్తులు ఆరుతాయా అని చెప్పి వాళ్ళు మన పిచ్చి మనం దేవునికి కూడా రకరకాల లంచాలు ఇచ్చి సంతృప్తి పడదామని చూస్తాం. ఆయన రోజు కళ్యాణం చేయమని అడిగాడా, నిత్య కళ్యాణం, ప్రతిరోజు కళ్యాణం, ఆయన ఉయ్యాల రూపమని ఆయన అడిగాడు. మనం సృష్టించుకున్న ఉయ్యాల రాజోపచారాన్ని సమర్పయామి అంటారు. రాజుల కాలం నాటి ఉపచారాలన్నీ దేవుడికి చేస్తాం, భక్త్యోపచారాన్ని సమర్పయామి, చెత్తం పడుతున్నామని చామరం వీజేయామి అని అంట, ఇవన్నీ ఆయనకు అవసరమా? అసలు వీటన్నిటికంటే అతీతంగా నిలబడ్డవాడిని, వీటన్నిటికంటే మనల్ని సృష్టించిన వాడిని, ఆయనకు కూడా ఇవన్నీ ఉంటాయా? మనకు ఉండేటువంటి ఈ సంకృష్టాలన్నీ ఉంటాయా? సచనావర్తకం చెప్తాడు ఆయన,
సత్యనారాయణ చేయలేదంటే స్వామి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసిండే అంటే వాడు పడవలు వస్తుంటే ముంచిండు. వాడు చేయలేదని చెప్పి రాజుగారు రాజ్యం పోయింది. ఇట్లుంటాడా దేవుడు? ఇట్లుంటే దేవుడు ఇగోయిస్ట్ అవుతాడు. దేవుడు అంత ఇగోయిస్ట్? నిరంతరం నన్ను తలవమని అంటాడు, నిరంతరం నన్ను జపించు అని అంటాడు. ఆ నారాయణ గారు రాశారు, లంచం నన్ను భజించి వస్తే ఏమంటాను, నేనేమంటాను అంటే కామక్రోధాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు ఒక గజల్లో. ఒకటి నా దగ్గరికి వస్తే నేనేం చెప్తాను, మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను, నేనేమంటాను, పాలు పట్టి జోలపాడి, పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను, మరణమును వరించి వస్తే, కామం నన్ను కవ్విస్తుంటే ఏమంటాను, నేనేమంటాను, అలిగి ఉన్న పడుచు జంటతో, అలిగి ఉన్న పడుచు జంటతో కలబడమంటాను, కామం నన్ను కవ్విస్తుంటే అని చివరిని అంటాడు. లంచం నన్ను భజించి వస్తే ఏమంటాను, నేనేమంటాను, తిరుమలగిరి హుండీలో, తిరుమలగిరి హుండీలో చొరబడమంటాను, తిరుమలగిరి హుండీలో చొరబడమంటాను, లంచం నన్ను భజించి వస్తే, నా దగ్గరికి లంచం నన్ను భజిస్తూ వస్తే ఆ తిరుమలగిరి హుండీలో పోయి చేరమంటారా? బ్లాక్ మార్కెటీస్ బ్లాక్ మనీ వేసి వేసి వెంకటేశ్వరుడు అంత బ్లాక్ అయిపోయాడు. ఎందుకంత నల్లగా తయారైపోయాడంటే ఈ బ్లాక్ మనీ అక్కడ చేరి 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 ఇవాడు అంత నల్లగా అయిపోయింది అనమాట. దానికి ఈ ధనకాంక్షలు పడి దేవుణ్ణి కూడా ఈ ధనంతో లొంగ తీసుకున్నాను అహంకారానికి మనిషి చేరిపోయాడు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, ఆయన హైదరాబాద్కి అప్పుడప్పుడు వచ్చేది ఎన్ఆర్ఐ. విపరీతంగా భూములు కొన్నాడు హైదరాబాద్లో, రాజశేఖర్ రెడ్డి పరిపాలన సందర్భం అది. ఆ భూములన్నీ కొన్నాడు హైటెక్ సిటీ దగ్గర, అది పెద్ద ఎన్ని ఎకరాలు కొన్నాడు, హైటెక్ సిటీ గచ్చిబౌలి ఇక్కడ కొన్నాడు గుర్తులేదా, రింగ్ రోడ్డు దగ్గర. కొంటే ఏమైందంటే ఏదో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్లో ఎవరో వచ్చిందని ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేస్తే ఇంకా తిరగడం మొదలుపెట్టాడు. తిరగడం మొదలుపెట్టి పోలీసుల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి ఎక్కడ తిరిగినా ఆయనకు పరిష్కారం దొరకలేదు. దొరకక పోగా వాళ్ళతో ఆయనకు ప్రాణభయం మొదలైంది. చివరికి ఆయన పరిస్థితి ఏమైందంటే ఆ ఒక్కనాడు భూమి దగ్గర పోయింది లేదు, చూసింది లేదు, దాన్ని ముట్టుకునే అవకాశం లేదు ఆయనకి, చాలా ఎకరాలు ఉంది. చివరికి ఏమైందంటే అప్పటిదాకా స్వేచ్ఛగా హైదరాబాద్లో తిరిగేవాడు సెక్యూరిటీ పెట్టుకుని తిరగడం మొదలుపెట్టాడు. నేను అడిగాను, ఆ భూమి నీకు ఏమిచ్చింది అసలు, నువ్వు ఇంత ప్రేమించావు ఆ భూమిని, అంత ఇది చేసినావు, పోరంటే నీకు అమెరికా నుండి ఇండ్లు ఉన్నాయి, ఇంకెక్కడో బయట ఇండ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఆ భూమి లేకుండా ఉంది, ఆ భూమి చివరికి నీకు ఏమిచ్చింది, నువ్వు ఇంత భూమి పెంచుకోవాలని చూస్తే, ఇది ఆస్తి సంచయనం విపరీతంగా చేస్తే, చిన్నేశ్వరుడు కూడా అంటాడు, సమార్జిత విత్తం మనకు దానం అందే రక్షణ అంటాడు, తటాకోదర జలమునకు పరివాహం వల్ల చెరువులో చేరిన నీరు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవాలి తప్ప విపరీతంగా అంతా ఆర్జించి పెట్టుకోవడం కాదు. చివరిగానే మనశ్శాంతి లేకుండా పోయింది, హైదరాబాద్లో బతకలేని పరిస్థితి వచ్చింది. ఇక వేమన్నది ఒక పద్యం గుర్తొస్తుంది నాకు, ఇవాళ రియల్ ఎస్టేట్ చూసినప్పుడల్లా, భూమి నాది అనిన భూమి పక్కునన్న, భూమి నాదంటే భూమి నవ్వుతుంది, కానీ నువ్వు ఉట్టకముందు నుంచి ఉండరా, నేను నీదాన్ని ఎట్లా ఎప్పుడో నేను ఏర్పడ్డాను, ఈ భూమి నాదంటేది నువ్వు అసలు, భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు, కదన భీతు చూచి కారుడు నవ్వు, రాదా విశ్వదామి నామే కదా, యుద్ధం అంటే భయపడేవాడిని చూసి మృత్యు నవ్వుతుంది, ఎప్పుడోసారి నువ్వు మరణిస్తే కదా. కనుక ఇవాళ మతం వెనక కూడా డబ్బు చేరింది, ఇవాళ మతంతో డబ్బు ప్రయోజనాలు ఉన్నప్పుడు, మతంతో రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మతం డేంజరస్ మాట, మతం పేరిట యుద్ధాలు వస్తున్నాయి. ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటే కూడా పెద్ద బాధ లేదు. అందుకే మన పరిపాలన కూడా ఏం చెప్పారంటే ప్రభుత్వం సెక్యులర్గా ఉండాలి, కాదు సమాజం మత విహితం కానీ పరిపాలన మతరహితంగా ఉండాలని చెప్పారు. వాళ్ళు ఎవరి పూజ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఆయన బోయజంగే ఒక మంచి కవిత రాశారు, చర్చి మించి లేచిన పావురాలు, ఆజాన్ పిలుపుతో మసీదు మించి లేచినటువంటి పావురాలు,
గుడి గోపురాల నుంచి లేచిన పావురాలన్నీ కూడా ఒకచోట చేరి కలిసి ఉంటున్నాయి, కలిసి తింటున్నాయి, కానీ మనుషులు ఎందుకు ఉండలేకపోతున్నారు అన్నాడు ఆయన. కనుక ఇవాళ ఏమైపోయింది, అసలు దేవుళ్ళు కోరుకుంటున్నారంటే దేవుళ్ళ పేరిట మతాల పేరిట కొట్టుకు చేస్తున్నారు, ఒక భయంకరమైన మారణభూమి జరుగుతున్నారు. కానీ ఇది ఇస్తామా రేపు మనం మన పిల్లలకి? ఇక్కడ బహుశా మనందరిలో వివేకం మేల్కొలవలసినటువంటి అవసరం, అందరం మనుషుల్లాగా ఆలోచించాల్సినటువంటి అవసరం, ఒక సమానత్వం కోసం నిలబడాల్సినటువంటి అవసరం, విలువల కోసం నిలబడాల్సినటువంటి అవసరం. అన్నిటికీ మించి డబ్బు సంపాదన ఒకటి కాదు, దీని అవతల ఇంకేదో ఉంది, దానికోసం కూడా ఏదో చేయాలి. తోటి మనిషి కోసం నిలబడంలో, సంఘజీవిగా ఉండడంలో, దానికోసం ముఖ్యంగా మీ అందరూ చేస్తున్నారు చాలా. మీరందరూ తెలంగాణకు వస్తున్నారు, అక్కడ పేదవాళ్ళకి ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. అంటే ముఖ్యంగా ఏంటంటే చాలాసార్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాట్లాడలేకపోతారు, ప్రభుత్వం కొన్ని విషయాలు మాట్లాడలేక, పార్టీల వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడలేకపోతారు. వాళ్ళ వాళ్ళ పార్టీ వృత్యం అంటారు, పార్టీ వృత్యం ఉంటుంది. ఆ పార్టీ వృత్యం వల్ల ఏమి, మా ఆయన కాళోజీ అన్నాడు పార్టీ వృత్యం అన్నాడు ఆయన, కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. కానీ సివిల్ సొసైటీ ఊరుకోవాల్సిన అవసరం లేదు, పౌర సమాజం ఊరుకోవాల్సిన అవసరం. తెలంగాణ ఉద్యమంలో చేస్తే కూడా పౌర సమాజం ఎక్కువగా మాట్లాడాలి, సివిల్ సొసైటీగా మీరందరూ రావాలి, మాట్లాడాలి. మీరు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని, మీరు ఇక్కడ డెమోక్రసీ చూస్తున్నారు, ఇక్కడ సమానత్వాన్ని చూస్తున్నారు, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం ఎట్లా దొరుకుతుందో మీరు చూస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి హక్కులు ఎట్లున్నాయో చూస్తున్నారు. నాకు మన నాయకుల మీద కూడా కోపం వస్తుంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్లైఓవర్లు చూస్తారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్ద రోడ్లు చూస్తారు, ఒక్క లైబ్రరీకి వచ్చి ఉండదు. ఇక్కడ లైబ్రరీ ఎంత బాగా నడుపుతున్నారు. ఈ ఫ్లైఓవర్ల గురించి కూడా ఒక జోక్ మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం అనమాట, ఆ ముఖ్యమంత్రి పేరు అవసరం లేదనుకోండి, ఆయన ఒకసారి ఇంగ్లాండ్కి వచ్చాడు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంట, ఇంగ్లాండ్కి వస్తే ఆ సెనేటర్ భోజనాన్ని పిలిచాడు, భోజనాన్ని పిలిస్తే ఆయన వచ్చినాడు, వచ్చిన తర్వాత ఆ సెనేటర్ ఇల్లు చాలా ఐశ్వర్యంతో కూడి ఉంది, అరే ఇంత ఎట్లా డబ్బు సంపాదించినావు అన్నాడు. ఇక రా అని ఆయన పైన బంగ్లా మీద నుంచి కిటికీ నుంచి కింద చూపించినట్ట, కింద ఫ్లైఓవర్ గానే ఉంటాం 10% అన్నాడు. ఓ ఈయన తత్వం బోధపడింది, ఈయన మళ్ళీ ఇండియాకి వచ్చేసినాడు, తన రాష్ట్రానికి వచ్చేసినాడు. కొంతకాలానికి ఆ సెనేటర్ తిరిగి వచ్చాడు, సెనేటర్ తిరిగి వస్తే ఈయన భోజనాన్ని పిలిచాడు, భోజనానికి పిలిస్తే ఆయన మంచి భోజనం పెట్టినారే నువ్వు ఇంత డబ్బు పెట్ట సంపాదించినట్టు ఇక రా అన్నాడు. కిటికీ నుంచి కింద చూపించాడు, అక్కడ ఏం లేదు 100% అన్నాడు. ఇవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి ఇవన్నీ చూస్తున్నారు తప్ప ఎవరు, నేను ఏ ఒక్కరి కోసం మాట్లాడలేదు, దాదాపు అంతా అట్లాగే రాజకీయాలు అట్లే. ఇక్కడికి వచ్చి ఎవరు గొప్ప లైబ్రరీని చూస్తలేదు, ఆ లైబ్రరీలు ఎంత అందంగా నడుపుకోవాలి, నాకు ఆ లైబ్రరీకి పోతే ఎంత సంతోషమైంది, దాంట్లోనే కూర్చోవాలనిపించింది, చదువుకుంటూ ఉండాలనిపించింది. ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నారు పిల్లలకి, స్కూల్స్ ఎంత బాగున్నాయి, ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఎంత ప్రోత్సహిస్తున్నారు. ఒక నిన్న నాకు శివ వాళ్ళ డాక్టర్ చెప్తుంది, ఆ అమ్మాయికి ఈ 3-4 నెలల్లో 100 పుస్తకాలు చదవాలన్న టార్గెట్ పెట్టారు. మన పిల్లల్ని పాఠ్య పుస్తకం తప్పి కూడా చదవనివ్వరు.